హాయ్ హలో. ఒక నగరం ఏర్పడడానికి ఏం కావాలి? 4 భవంతులు, 10 రోడ్లు, ఒక ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఒక నగరం ఏర్పడిపోతుందా? ఏర్పడిపోతుందని కొంతమంది రాజకీయ నాయకులు భ్రమపడ్డారు, ఆ దిశగా ప్రయత్నం చేశారు, భంగపడ్డారు కూడా. ఈ భంగపాటు నుంచి వాళ్ళు నేర్చుకునేంటో మనకు తెలియదు, కానీ ఒక నగరాన్ని ఎలా సృష్టించాలో, ఒక నగరాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ప్రత్యక్షంగా మీకు చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇందుకు తారకాణం ఏమైనా కావాలా అని చెప్పానంటే, మంగళవారం వైజాగ్లో జరిగిన విజన్ విశాఖ అన్న సదస్సును ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏముంది సదస్సులు అని చెప్పేసి చాలామంది అడగవచ్చు. చాలా సదస్సులు జరుగుతూ ఉంటాయి, ఇది కూడా అలాంటిది కావచ్చు అని చెప్పని అనొచ్చు. అయితే మిగిలిన వాటికి దీనికి ఒక చాలా ప్రధానమైన తేడా ఉంది. ఇది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మారగలిగిన ఒక నగరం రూపురేఖలు మార్చేందుకు జరుగుతున్న బృహత్ ప్రయత్నం. ఒకవైపు పారిశ్రామికంగా, మరోవైపు పర్యాటక పరంగాను ఈ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు విజన్ విశాఖ పక్కా ప్రణాళికతో ముందుకొస్తోంది. దాదాపుగా 100,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒకవైపు మౌలిక సదుపాయాలని అంటే రోడ్, రైల్, విమాన కనెక్టివిటీని పెంచుకుంటూ, ఇంకొక వైపు పారిశ్రామికంగాను ఈ నగరంలో మరిన్ని ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా కాలంగా విశాఖపట్నం మీద కొన్ని వివాదాలైతే ఉన్నాయి. వాటి మాట ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ స్థాయిలో ఒక మహానగరం అవసరమన్నది అందరూ గుర్తించిన విషయమే. ఈ స్వప్నాన్ని లేదా ఆ రకమైన నగరాన్ని తయారు చేసుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయంతో, ఒక పక్క ప్రణాళికతో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నారు. ఇందులో తాజాగా సంభవించిన ఘటన ఏంటంటే విజన్ విశాఖ.